అండ్ ఈ సాంగ్ ఇక్కడ ఎంత కలర్ఫుల్ గా వీళ్ళు పర్ఫామ్ చేశారో రాజకుమారి అండ్ మిగిలిన డాన్సర్స్ అందరూ రఘు మాస్టర్ గారి కొరియోగ్రఫీలో మానస సరోవరంలో ఇదే సాంగ్ ని ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ మీద పిక్చరైజ్ చేశారు ఈ సినిమాలో ఆ అమ్మాయి దేవకన్యగా యాక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి ఎవరంటే సాధారణంగా ఎవరైనా వెళ్ళు అంటే మనకి చాలా చిరాగ్గా మనం వెళ్ళిపోతాం కానీ ఈ అమ్మాయి వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు అంటే అసలు వెళ్ళాలని అనిపించదు సదా सदा मीद चाला अंदंगा पिक्चराइज चेशारु एंड शी इज सो ब्यूटिफुल एंड ग्लैमरस थैंक यू सो मच इंदुलो ओक स्पेशल परफॉर्मेंस लो सदा मन की सिनेमालो कनिपिस्तुंदी यमलीला 2 लो इक नेक्स्ट सांग लॉन्च चेयडानिकी वेदिक मीदकी आह्वानिस्तुन्नामु मन प्रत्येक अतिथि प्रोड्यूसर श्री सी कल्याण गारिनी सर निजंगा सिनेमा इंडस्ट्री लो फस्ट सिनेमा तीसी रिलीज काक मुदे प्रेक्षक चूपी सिम रिज व्यक्ति एसवी कृष्णारेड्डी यमलेला 1 नेक्स्ट यमलेला 2 दाखिल मी चला हिटी मल्ली कृष्णारेड्डी यमलेला 2 तो सैकंड इन सेंसेशन हिट मल्ली अतन रिकार्ड अतने तेरे रासकोवाले मनस्फूर्ति को ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి నూతన నటుడు నిజంగా మంచి ఉద్దేశంతో మంచి మనసుతో వచ్చారు సినిమా ఇండస్ట్రీకి మంచి సక్సెస్ వాళ్ళకి కలగాలి మళ్ళీ ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రావాలి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్ థాంక్యూ వెరీ మచ్ సెకండ్ సాంగ్ లాంచ్ कृष्णं भजे बाल कृष्णं भजे स्वामी कृष्णं भजे पाहि पाहि रूपं भजे दिव्य रूपं भजे प्राणदीपं भजे पाहि पाहि ये रीतिगा निन्नु कीर्तिंचिना ये तीरुगा सेवलंदिंचिना मन्निंचि दीविंचु मा मंचि माधवा कृष्णम भजे अनेटువంటి ఈ సాంగ్ లో పర్ఫామ్ చేసిన ఆ చిన్నారి హర్షిత ఆల్్రెడీ నేషనల్ ఛానల్ లో వస్తున్న వీరా అనే సీరియల్ లో విపరీతమైన ప్రజాదరణ పొందినటువంటి చిన్నారి చాలా ముద్దు ముద్దుగా అక్కడ కూర్చొని ఉంది మన హీరో గారి రోల్లో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ కి ఒక మహోన్నతమైన వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము వారి గురించి వారి సినిమాలే మాట్లాడతాయి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు గ్లామర్ కే గ్లామర్ నేర్పించినటువంటి డైరెక్టర్ డివోషన్ లో ఎమోషన్ కలిపినటువంటి డైరెక్టర్ ఇక ఆయన స్టేజ్ పైన మాట్లాడరు అని మనం అందరం అనుకుంటున్న తరుణంలో మౌనం మాట్లాడింది ఆయనే దర్శకేంద్రుడు శ్రీ కే రాఘవేంద్రరావు గారు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ధైర్యంగా అడగొచ్చు మనం ఆల్ ది బెస్ట్ టు కృష్ణారెడ్డి గారు సతీష్ మోహన్ బాబు అండ్ ఎంటైర్ టీమ్ ఎమ్ఎల్ఏల 1 ఇయర్ ఆడితే ఎమ్ఎల్ఏల 2 2 ఇయర్స్ ఆడుతుంది సాంగ్ లాంచ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ఒక్కసారి మన సదా ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటుందని ఇక్కడ ఉండేటువంటి కుర్రాళ్ళందరి ఫీలింగ్ సదాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సదా ప్లీజ్
రాను కుదరదయ్యో కాదు కాదు ఇలు కాదు ఒకే వయ్యో వద్దు వద్దు మీద మీద పణకురయ్యో సిగ్గు సిగ్గు సిన్న కోక నాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో. హాయ్ సదా, వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. హలో, ఎలా జరుగుతుంది ఆడియో ఫంక్షన్? బాగుందా? ఎంజాయ్ చేస్తున్నారా? నైస్. ఫస్ట్ చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ పాట ఇచ్చినందుకు. ఎందుకంటే ఫస్ట్ టైం అనుకుంటా ఒక దేవకన్యలాగా చూపించారు నన్ను. చాలా బాగా వచ్చింది పాట. మీరు చూస్తే మీకు అర్థమైంది. చూపించలేదేంటి నాకు అర్థం కావట్లేదు. చిన్న క్లిప్పింగ్ ఏదైనా చూపించాలి ఉండాల్సింది కదా. సస్పెన్స్ అనుకుంటా. ఓకే, బట్ నిజంగా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్. నిజంగా డాక్టర్ సతీష్ గురించి కూడా ఇప్పుడే తెలిసిపోయింది. ఆయన అచీవ్మెంట్స్ గురించి ఇప్పుడు తెలిసిపోయింది. అనుకోలేదు నేను. అలాగే ఇది నా బ్యాడ్ అనుకుంటా. ఎస్వి కృష్ణారెడ్డి గారు సొంతగా మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, అది కూడా నాకు ఇప్పుడే తెలిసిపోయింది. మీకు చాలా విషయాలు చాలా లేటుగా తెలిసాయి. నాకు 16 ఏళ్ళేనన్న విషయం అయినా కనీసం మీకు తెలుసో లేదో. కంటిన్యూ. కానీ 3 డేస్ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు చెప్పాను చాలా బాగుంది సాంగ్ అని, కానీ ఎప్పుడు ఒక మాట అనలేదు నేనే కంపోజ్ చేశానని. సో దట్ ఈస్ హిస్ అంటే ఆ గొప్పతనం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ వాచ్ ద ఫిల్మ్, ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ మేక్ ఇట్ అ సూపర్ హిట్ ఫర్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిన హర్షిత. హర్షిత, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మై డైరెక్టర్ సార్, మై ప్రొడ్యూసర్ ఉదయ్ భాస్కర్ అంకల్ అండ్ రంగారావు అంకల్. థ్యాంక్ యూ టు ఎవ్రీ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చేసింది. సో తెలుగు ఏమైనా నేర్చుకున్నావా హర్షిత? తెలుగు వన్ వర్డ్ నమస్కారం. నమస్కారం. నమస్కారమే అన్ని భాషల్లో నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ అమ్మాయికి ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరినైతే అంకుల్ అనిందో వారితో కూడా మళ్ళీ హీరోయిన్గా చేసే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. అందరికీ నమస్కారం. స్నేహానికి ప్రతిరూపమైన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు నిజంగా అందాక సుమన్ గారు చెప్పినట్టు బాపు రమణ గారు లాగా మనకున్న అపూర్వమైన జంట. అలాగే ఇప్పుడు సతీష్ గారి గురించి వింటుంటే నిజంగా గొప్ప మానవతావాది. వీఆర్ వెల్కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. 100% ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ పాటలు వింటుంటే చూస్తుంటే ముఖ్యంగా వింటుంటే ఆ లిరిక్స్లో ఉండే చక్కగా వినపడుతున్నాయి ఈ మధ్యన. ఈ స్వరాల హోరు ఈ మధ్యన ఉన్న ఈ వాయిద్యాల హోరులో ఇంత స్వచ్ఛంగా మళ్ళీ వింటున్నాం మనం. 100% హిట్ సినిమా ఇది. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళేప్పుడు నేను అమ్మకు చెప్పి పర్మిషన్ తీసుకుని సినిమాకి వెళ్ళేవాడిని. కొన్ని సినిమాలకి అమ్మ ఒప్పుకునేది కాదు, కొన్ని సినిమాలకు బలవంతంగా ఒప్పించుకొని వెళ్ళేవాడిని. కానీ ఎస్పి కృష్ణారెడ్డి గారి సినిమా అంటే అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్పినా సరే అమ్మ ఓకే అనేస్తుంది. సో అంత మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవాళ్ళు. కృష్ణారెడ్డి గారిని నేను ఫస్ట్ టైం విజయవాడలో చూశాను ఒకసారి. అది 1 సినిమా 100 డేస్ ఫంక్షన్కి కృష్ణ గారు దానిలో హీరోగా చేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడారో. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన అన్నారు ఆ రోజు, కృష్ణ గారి జీవితంలో ఒక పుస్తకం రాస్తే ఒక పేజీ తీయడం మర్చిపోయారు, ఆ పేజ్ నేను ఓపెన్ చేశాను 1 సినిమాతో అని చెప్పి అన్నారు. ఆయనకి గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే గుర్తుంది అది. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ఆడియోకి ఇక్కడ నన్ను పిలవడం నేను ఒక హానర్గా ఫీల్ అవుతున్నాను. ఆయన సినిమాకి నన్ను ఆడియోగా ఇలా రమ్మని చెప్పడానికి. అండ్ ఈ సినిమా హీరో సతీష్, నేను ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడు నేను తను చూశాను. తన గురించి అందరూ తను ఏమేమి అచీవ్ చేశాడో బిజినెస్లో అని చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది తన స్టోరీ. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవుతాడు, ఎందుకంటే
ఏ ఇండస్ట్రీలో అయినా సరే సేమ్ క్వాలిటీస్ ఉండాలి, సేమ్ ఫోకస్, సేమ్ డిటర్మినేషన్, సేమ్ హార్డ్ వర్క్ కావాలి. సో డెఫినెట్గా ఒక ఇండస్ట్రీలో సక్సెస్ అంటే డెఫినెట్గా ఇంకో ఇండస్ట్రీలో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. గడుసుకరా ఎన్నెన్ని వింతలో ఎన్ని తలుపులో చిన్న గుండె గదిలో